నేటి పవర్ పాలిటిక్స్లో డబ్బు లేకుండా రాజకీయం చేసే పరిస్థితి లేనేలేదు. దీన్ని గమనించిన జనసేనాని పవన్ కళ్యాణ్ రాబోయే ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులకు ఖర్చు విషయంలో పూర్తి స్వేచ్ఛను ఇచ్చారు. ఇక పవన్ పవర్ మంత్రం పాటిస్తున్నారా? గెలుపే లక్ష్యంగా రాజకీయాలు చేయబోతున్నారా? రబ్బరు చెప్పుల రాజకీయం ప్రస్తుత కాలంలో నడవదని పవన్ గ్రహించారా? వజ్రాన్ని వజ్రంతోనే కోయాలనే నిర్ణయానికి వచ్చారా? జనసేనాని పవన్ కళ్యాణ్ తాజాగా ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. బడ్జెట్ పాలిటిక్స్ పై సేనాని చేసిన సంచలన వ్యాఖ్యలు రాజకీయ వర్గాలతో పాటు సామాన్య ప్రజల్లోనూ చర్చనీయాంశమవుతున్నాయి. నిజానికి మనందరం అందమైన అబద్ధంలో బతుకుతున్నాం. జీరో బడ్జెట్ రాజకీయం అంటే కుదరడం లేదిక్కడ. ఇంకో 5 ఏళ్లకు 10 ఏళ్లకు అయినా మార్పు రావాలని ఆశిద్దాం. కార్యకర్తలకు భోజనాలనైనా సరిగ్గా పెట్టాలి కదా. ఎన్నికల కమిషన్ నిబంధనల మేరకైనా ఖర్చు చేద్దామని జనసేనాని చేసిన తాజా వ్యాఖ్యలు అందరినీ విస్మయానికి గురిచేస్తున్నాయి. రాజకీయ పార్టీ అన్నాక ఖర్చు చేయాలి. పార్టీ పరంగా చేసే ఖర్చుకి అదనంగా అభ్యర్థులు ఖర్చు చేస్తుంటారు. కేంద్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన మొత్తానికంటే ఎన్నో రెట్లు అదనంగా ఎన్నికల్లో ఖర్చవుతోందన్నది బహిరంగ రహస్యం. ఈ విషయమై గతంలో పలువురు ప్రజాప్రతినిధులే బహిరంగంగా నోరు జారి నాలిక ఖర్చుకున్నారు. అయితే జనసేన పార్టీ మాత్రం నిఖార్సైన రాజకీయాలు చేస్తూ వచ్చింది. జనసేన అభ్యర్థులు ఎన్నికల కమిషన్ నిబంధనలకు లోబడి మాత్రమే కాదు, అంతకన్నా చాలా తక్కువ, చాలా చాలా తక్కువ ఖర్చు చేస్తూ వస్తున్నారు. రాజకీయాల్లో నీతివంతమైన ఎన్నికలనేది అసాధ్యం. ఓటుకు 5,000 ఇస్తావా 10,000 ఇస్తావా అని బాహాటంగా ఓటర్లే రాజకీయ పార్టీల్ని నిలదీస్తున్న రోజులివి. తమ గ్రామంలో ఓటుకు నోట్లు పంచలేదని ధర్నాలు చేసే రోజుల్లో బ్రతుకుతున్నాం. ఒక్కో కార్యకర్తని వెంట తిప్పుకోవాలంటే రోజుకి 1,000 రూపాయల నుంచి 2,000 రూపాయల దాకా సమర్పించుకోవాల్సిందే. జనసేన పార్టీకి ఆ సమస్య లేదు. పవన్ కళ్యాణ్ అభిమానులే జన సైనికులు, వాళ్లే జనసేన కార్యకర్తలు. పార్టీ వీరి కోసం ఖర్చు చేయాల్సిన పని లేదు. నాయకులు ఖర్చు చేయాల్సిన అవసరం లేదు. అయితే ఇదిప్పుడు రాజకీయాల్లో వర్కౌట్ కావడం లేదు. అందుకే కార్యకర్తల్ని బాగా చూసుకోండి, వారికి భోజనాలు అయినా పెట్టాలి కదా అని జనసేనాని సూచన చేశారు పార్టీ నేతలకు. అంతేకాదు ఎన్నికల్లో డబ్బు పంచాలా వద్దా అనేది మీ ఇష్టమని పవన్ చెప్పారు. పవన్ తాజా వ్యాఖ్యలను చూస్తే ఒక రకంగా ఆయన వాస్తవ పరిస్థితుల్ని చాలా దగ్గరగా అర్థం చేసుకున్నారని విశ్లేషకులు చెబుతున్నారు. రాబోయే ఎన్నికల్లో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకూడదంటూ మొదట్నుంచి చెబుతున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పొత్తు కోసం తాను పడ్డ కష్టాలను శ్రమలను వివరించే ప్రయత్నం చేశారు. ఇందులో భాగంగా చేతులు జోడించి మరీ అడిగినట్లు తెలిపారు. ఈ క్రమంలో ఆయన చేసిన వ్యాఖ్యలిప్పుడు వైరల్గా మారాయి. ఇదే క్రమంలో టీడీపీకి జనసేన ఓటు ట్రాన్స్ఫర్ పైన ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాజాగా కార్యకర్తలతో మాట్లాడిన పవన్ కళ్యాణ్ టీడీపీ జనసేన బీజేపీ పొత్తు కోసం ఎంతో కష్టపడినట్లు చెప్పారు. ఇందులో భాగంగా బీజేపీ జాతీయ నాయకత్వంతో ఎన్నో మాటలు పడినట్లు తెలిపారు. తాను ఇంత ఓర్పుతో అన్ని మాటలు భరిస్తుంది కేవలం జగన్ రాక్షస పాలనను పారద్రోళ్లడానికేనని పవన్ అన్నారు. అభివృద్ధికి దూరంగా ఉన్న ఆంధ్రప్రదేశ్ని రక్షించుకోవాల్సిన అవసరంలో భాగంగా చేసినట్లు చెప్పుకొచ్చారు. అందువల్లే ఓట్లు చీలకుండా ఉండాలని కోరారు. ఈ ప్రయత్నం కోసం ఎంతగా నలిగిపోయాననేది తానొక్కడికే తెలుసని పవన్ చెప్పారు. ఇదంతా తాను జనసేన కోసం చేయలేదని రాష్ట్రం కోసం చేసినట్లు తెలిపారు. తన ప్రధాన లక్ష్యం ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకూడదనే విషయాన్ని మరోసారి పవన్ స్పష్టం చేశారు. పొత్తు అనేది ఎన్నికల వరకు పరిమితం కాదని, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలను కూడా దృష్టిలో పెట్టుకుని కూటమి బలంగా ఉండాలని పవన్ కళ్యాణ్ కోరారు. చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నా సర్దుకుపోవాలని, ఫలితంగా లోకల్ బాడీ ఎలక్షన్స్లో అత్యధిక స్థానాల్లో జనసేన అభ్యర్థులు పోటీ చేసే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. ఇందులో భాగంగా
త్యాగాలు చేసిన వారికి ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల సమయంలో న్యాయం జరుగుతుందని వెల్లడించారు. లోకల్ బాడీ ఎన్నికల్లో మూడొంతుల జనసేన పోటీ చేసే పరిస్థితులు రావాలంటే ఈ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థులు పోటీ చేసే చోట్ల జనసేన నుంచి ఓటు ట్రాన్స్ఫర్ జరగాలని, అదే స్థానిక సంస్థల ఎన్నికల్లో జనసేన అభ్యర్థులకు బలమవుతుందని చెప్పుకొచ్చారు. జీరో బడ్జెట్ పాలిటిక్స్ అని తానెప్పుడూ చెప్పలేదని, ఎన్నికల సంఘం కూడా ఎన్నికల ఖర్చుకు ఒక్కో అభ్యర్థి పెట్టడానికి 45 లక్షల దాకా పెంచింది అని ఆయన గుర్తు చేశారు. డబ్బులు ఖర్చు చేయకుండా రాజకీయం నడవదని అన్నారు. ఓట్లు కొనలేని రాజకీయం దేశానికి వస్తే మంచిదే, కానీ ప్రస్తుతం దేశంలో చూస్తే ఎన్నికల రాజకీయం అలా లేదు కదా అని పవన్ అన్నారు. వేల కోట్ల రూపాయలను ఎన్నికల్లో ఖర్చు చేస్తూ ఎవరూ బయటకు ఏమీ చెప్పకుండా గప్చుప్ అన్నట్లుగా ఫుల్ సైలెంట్ అయిపోతున్నారని సటైర్లు వేశారు. రాజకీయాలు అంటేనే ఇప్పుడు ధన ప్రవాహంగా మారిపోయాయి. ఎమ్మెల్యేగా పోటీ చేయాల్సిన వారు కనీసం 25-30 కోట్లైనా ఖర్చు చేయాల్సి వస్తోంది. అలాగే ఎంపీ అభ్యర్థి అయితే కనీసం 100 కోట్లు ఖర్చు అని లెక్కలు వేస్తున్నారు. ఈ డబ్బు అంతా ఎక్కడా బాహాటంగా ఎవరూ చూపించరు. ఎన్నికల సంఘం లెక్కలకు సరిపోయేలా మాత్రమే చూపిస్తున్నారు. పవన్ ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ ఈ కామెంట్స్ చేశారు అని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. ఎన్నికల్లో ఓట్లు కొనుగోలు చేయడం అనేది కూడా ఒక ఆనవాయితీగా ఉంటూ వస్తోంది. ఇస్తున్నారని, తీసుకుంటున్నామని ఓటర్లు చెబుతుంటే తీసుకుంటున్నారు కాబట్టే ఇస్తున్నామని నేతలు చెబుతున్నారు. డబ్బులు పంచడం ఒక బహిరంగ రహస్యంగా మారిపోతోంది. ఈ నేపథ్యంలో పవన్ అన్న మాటలు వాస్తవానికి దగ్గరగానే ఉన్నాయని విశ్లేషకులు అంటున్నారు. పోటీకి దిగినప్పుడు ఇద్దరు కలిసి ఒక ఆట ఆడుతున్నప్పుడు ప్రత్యర్థిని ఓడించడానికి ఓ పద్ధతిలోనే వెళ్లాలన్నది చాణక్య నీతి. ఇప్పుడు పవన్ అదే చెప్పారు అని అంటున్నారు. ఏపీలో ఎన్నికలు ఈసారి హోరాహోరీగా ఉండబోతున్నాయి. అధికార వైసీపీ, విపక్ష టీడీపీ ప్రతిష్టగా తీసుకున్నాయి. అందువల్ల జనసేన కూడా అదే స్థాయిలో దిగాలన్న ఉద్దేశంతోనే పవన్ ఈ రకంగా చెప్పారని అంటున్నారు. ఏది ఏమైనా పవన్ బోల్డ్గా మాట్లాడినా ఇవి వాస్తవాలే అని అంటున్నారు విశ్లేషకులు.